ఇక మీనరాశి, 12 రాశుల్లో ఆకలి నుండి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11,005, రాజభోజ్యం 2, అవమానం 4. ఈ మీనరాశి వారికి కూడా ఏలినడిచిన ప్రభావమే. పైగా వీరికి 1,000 ముందు శని, లగ్నంలో రాహు కేతు. ఈ మొత్తం మీద ఈ 12 రాశుల్లో బాగా చెడు ప్రభావం అధికమైన రాశులు ఏ అంటే మీనరాశి, కుంభరాశి. మిగిలిన రాశుల వారికి పర్వాలేదు, కొంతమందిలోనే ముందుకు పోగలుగుతారు. ఈ మీనరాశి వారికి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. జీవితం ప్రశ్నార్థంగా మారుతుంది, జీవనం చాలా కష్టంగా ఉంటుంది. ఏ పని చేసే వాళ్ళకైనా ఏది కలిసి రాదు. ఉద్యోగస్తులు ఒక్కోసారి వాళ్ళ ఉద్యోగాలను కూడా పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో గమనం తీసేస్తున్నారు కదండి ఉద్యోగాలు. ఈ ఎక్కువ శాతం మీనరాశి వాళ్ళని తీసేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అలాగే ఆరోగ్య రంగంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ నమ్మిన వారు ద్రోహం చేయటం, ఎంతో స్నేహితులుగా మరిగి వాళ్ళు మీకు దూరం అవ్వటం, స్నేహితులు దూరం అవుతారు, ప్రాణ స్నేహితులు విడిపోయే అవకాశాలు ఈ మీనరాశి వారికి ఉన్నాయి. గృహ నిర్మాణాలు మధ్యలో నిలిచిపోతాయి. వివాహాది శుభకార్యాలు మంచిగా జరగవు, అయ్యే ఆటంకాలతో ఉంటాయి. మొత్తం మీద ఈ 12 రాశుల్లో కుంభరాశి, మీనరాశి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. వీరు కూడా ఎల్లప్పుడూ శివనామస్మరణ చేయటం, ఓం నమః శివాయ మంత్రాన్ని మళ్ళీ పఠించడం, ప్రతి గ్రామంలో ఉండే ప్రతి శివాలయంలోనూ ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం కానీ, కొలవడం కానీ, అభిషేకాలు చేసుకోవడం మంచి పని.